నేను చెప్పేది బాగా క్లియర్గా అయినండి. వీళ్ళమ్మ చనిపోయిన తర్వాత వీళ్ళ ఆయన ఎవరినోని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయినాడు, వీళ్ళను అలాగే వదిలిపెట్టినాడు. వీళ్ళకి ఇండ్లు అయితే మనం మంజూరు చేసినాం, వాళ్ళ నాన్న పేరు మీద ఉంది, పట్టా ఇచ్చినాం, ఇండ్లు ఇచ్చినాం, ఇంటికి బిల్లు చేసినాం అనుకోండి, వాళ్ళ నాయన ఎత్తకపోతాడు ఆ లెక్కంతా, వాళ్ళ అకౌంట్లో పడిపోతుంది. సో మాకేం లేవు, వాళ్ళ నాయన యాడున్నాడు ముందు కనుక్కొని వాళ్ళ నాయనతో సర్లే రింగ్ అయితే ఎత్తితే చెప్పు, కానీ ఆ ఫోన్ నెంబర్ ఇస్తే మేము ట్రాక్ చేస్తాంలే, మేము ట్రాక్ చేస్తాం. వాని పట్టుకొని వచ్చి వాంతో చెక్కులో లేదంటే అకౌంట్ మార్పించుకోవడం, అకౌంట్ అన్న మార్పించుకోవచ్చా? ఓ ఆధార్ బేసు లేదంటే వాంతో ఇది బిల్లు అన్నా పెట్టేస్తారు వీళ్ళు స్పీడ్గా, ఆ డబ్బులంతా వీళ్ళకి ఇచ్చిపోయేదా మాట్లాడుకోని పోవాలా? ఆ చెక్కులు ఇస్తారా, వాడు యాడ్ ఇస్తాడో, లేదంటే వీళ్ళందరూ ఇన్ని ఇమ్మీడియట్గా నెల రెండు నెలలో కట్టేస్తారు ఇల్లు, ఆ రెండు నెలలన్నా వాడిని పట్టుకొని పెట్టుకోవాలా బిల్లు అయిపోయేంత వరకు. నువ్వు సార్ దగ్గరికి వెళ్ళి చెప్తా సన్నా, సన్నా అర్థమైందా? మళ్ళీ నాకు ఏ విషయం ఉంటే ఇంటి దగ్గర రా. బాగున్నా కదమ్మా, ఏరా నువ్వేం స్కూల్ డ్రెస్ లేదా ఈరోజు? పెన్షన్ వస్తుందా? ఏమైంది బాయా? నువ్వేం చదువుతున్నావు? కొత్త డ్రెస్ కుట్టించుకోలేదేమి? పూజకు పెట్టావా? మరి వేసుకోలేదు ఎందుకు? పూజకు పెట్టినావా? మళ్ళీ అట్లా ఎందుకు? మూడు జతలు ఇచ్చినది, కొత్త డ్రెస్ కుట్టించుకోవాలా? ఇంకా స్నానం చేయలేదా? స్నానం చేయకుండానే కొత్త డ్రెస్ స్కూల్ డ్రెస్ వేసుకున్నావా? ఏం చేయ, నీకంటే అద్దాం ఉన్నట్టున్నారు. బాగున్నామ్మా, నేను చెప్పేది బాగా క్లియర్గా అయినండి. వీళ్ళమ్మ చనిపోయిన తర్వాత వీళ్ళ ఆయన ఎవరినోని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయినాడు, వీళ్ళను అలాగే వదిలిపెట్టినాడు. వీళ్ళకి ఇండ్లు అయితే మనం మంజూరు చేసినాం, వాళ్ళ నాన్న పేరు మీద ఉంది, పట్టా ఇచ్చినాం, ఇండ్లు ఇచ్చినాం, ఇంటికి బిల్లు చేసినాం అనుకోండి, వాళ్ళ నాయన ఎత్తకపోతాడు ఆ లెక్కంతా, వాళ్ళ అకౌంట్లో పడిపోతుంది. సో మాకేం లేవు, వాళ్ళ నాయన యాడున్నాడు ముందు కనుక్కొని వాళ్ళ నాయనతో సర్లే రింగ్ అయితే ఎత్తితే చెప్పు, కానీ ఆ ఫోన్ నెంబర్ ఇస్తే మేము ట్రాక్ చేస్తాంలే, మేము ట్రాక్ చేస్తాం. వాని పట్టుకొని వచ్చి వాంతో చెక్కులో లేదంటే అకౌంట్ మార్పించుకోవడం, అకౌంట్ అన్న మార్పించుకోవచ్చా? ఆధార్ బేస్ లేదంటే వాంతో ఇది బిల్లు అన్నా పెట్టేస్తారు వీళ్ళు స్పీడ్గా, ఆ డబ్బులంతా వీళ్ళకి ఇచ్చిపోయేదా మాట్లాడుకోని పోవాలా? ఆ చెక్కులు ఇస్తారా, వాడు యాడ్ ఇస్తాడో, లేదంటే వీళ్ళందరూ ఇన్ని ఇమ్మీడియట్గా నెల రెండు నెలలో కట్టేస్తారు ఇల్లు, ఆ రెండు నెలలన్నా వాడిని పట్టుకొని పెట్టుకోవాలా బిల్లు అయిపోయేంత వరకు. నువ్వు సార్ దగ్గరికి వెళ్ళి చెప్తా సన్నా, సన్నా అర్థమైందా? మళ్ళీ నాకు ఏ విషయం ఉంటే ఇంటి దగ్గర రా. బాగున్నా కదమ్మా, ఏరా నువ్వేం స్కూల్ డ్రెస్ లేదా ఈరోజు? పెన్షన్ వస్తుందా? ఏమైంది బాయా? నువ్వేం చదువుతున్నావు? కొత్త డ్రెస్ కుట్టించుకోలేదేమి? పూజకు పెట్టావా? మరి వేసుకోలేదు ఎందుకు? పూజకు పెట్టినావా? మళ్ళీ అట్లా ఎందుకు? మూడు జతలు ఇచ్చినది, కొత్త డ్రెస్ కుట్టించుకోవాలా? ఇంకా